వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా అద్దులుంటాయి, పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకుందని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి, ప్రతి రచ్చబండ, ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి. 5 ఏళ్ళు నరకాన్ని 54 రోజులు మీరు చర్చించాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి ఈ పుస్తకాన్ని రాసినటువంటి సురేష్ కుమార్ గారిని 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కని ఆయుధాన్ని మీరు ప్రజలకు ఇచ్చారు. మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిల్చారు, ప్రజాస్ఫూర్తిని కల్పించారు. అలాంటి బ్రహ్మాండమైన పని చేసిన మిమ్మల్ని అమరావతి